మన ఊరు నుండి మన జిల్లాలో జరుగుతున్న వార్తలతో పాటు జాతీయ అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు ఒకే యాప్ లో డౌన్లోడ్ పబ్లిక్ వైబ్. మా భూమి అడిగారు, స్వతహాగా మా భూమి మేము ఇష్టపూర్తిగా చంద్రబాబు గారి గవర్నమెంట్లో ఇచ్చాం సిఆర్డీఏ వారికి. ప్రతి మాకు దాని దగ్గర ప్లాట్లు, ఇంత ప్లాట్లు ఇస్తామన్నారు, చక్కగా లాటరీ తీశారు, ప్లాట్లు ఇచ్చారు, కేటాయించారు, అన్నీ ఇష్టమే. ప్రతి సంవత్సరం జూన్ నెలలో అనేది మాకు లీజ్ ఆఫ్ అమౌంట్ స్టార్టింగ్ 50,000 అన్నారు ఎకరానికి భూమికి. అప్పుడు కంటిన్యూస్గా జూన్ 15 తారీఖులో లీజ్ ఆఫ్ అమౌంట్ పడేది. మాకు అగ్రిమెంట్ 8 సంవత్సరాలు రాసి ఇచ్చారు, 10 సంవత్సరాల్లో నీ యొక్క ప్లాట్ అభివృద్ధి చేసి నీకు ఇస్తామన్నారు. ఈయన వచ్చాడు, లీజ్ అమౌంట్ లేదు, ఇంతవరకు కౌలు లేదు. ఎందుకు ఇవ్వలేదు? మేమే నేరం చేసామండి. రాజధానిలో కుంభకోణాలు జరిగినాయి అన్నారు. కుంభకోణాల కన్నా నాకు 2 ఎకరాలు ఉంది, నా భార్య అనారోగ్యం, నేను మందులు పోషించాలి, నేనేం పని చేయాలి, నా పర్సనాలిటీ కనపడుతుందిగా, నా కౌలు ఇవ్వకపోతే నేనేం చేయాలి? నేను కూలికి వెళ్ళాలా? పైపేసి నా భూమిలో రోడ్డు ఉంది, మీ పొలాలు మీరు పండించుకోమంటున్నాడు, ఆ రోడ్డు బగలు కొట్టుకోవాలా నేను? అంటే ప్రభుత్వం మారచ్చు, సీట్ ఎక్కొచ్చు, ప్రభుత్వం మారితే మారే విధానం, చేసే విధానాన్ని రైతు అన్యాయం చేసి ఆటాడుకుంటారా? మేము చేసిన నేరం ఏంటి? మేము ఆయన గారు సిఆర్డీఏలో ఉంది, చక్కగా అడిగారు, మాకు ఇష్టపూర్వకంగా ఇచ్చాము. మాకు ఇష్టపూర్వకంగా ఇచ్చిన తర్వాత మేము ఎప్పుడు ఎవరు వచ్చి బలవంతంగా లాక్కోవాలా? మా మీద ఖర్చు సాధింపు దేనికి, దేని చేయాలి? ఎవడో చేశాడండి, కాంట్రాక్ట్ చేశాడు, ఇంకోళ్ళు చేశారు, అది వేరే విషయం. ఆ తప్పుడని పట్టుకోండి. ఈ మధ్యతరగతి రైతుకి లీజ్ అమౌంట్ కూడా ఇవ్వకుండా అంటే చేయాలని ఉంటే ఉద్దేశం ఏంటి? ఎందుకని ఆపామంటే సిఆర్డీఏలో కుంభకోణాలన్నీ తేలాలంట. కుంభకోణాలు ఎప్పుడు తేల్చి? నాకు నా ఇంటి పళ్ళు, నేను కూలీ పోవాలా? కూలీ పోయి వయసు నాది. ఇక ఈయన ఉన్నాడు, ఈయన గారు ఉన్నాడండి 25 సెంట్లు. ఆయనకి ఆయన 1 ఎకరం లోపు అని చెప్పి 1 ఎకరం కౌలిస్తున్నారు. ఇవాళ ఆయన షుగరు, ఆయన భార్య మోకాళ్ళ నొప్పులు, ఆయన కౌలు ఇవ్వాల. ఎవరోనండి కుంభకోణాలు చేశారు, వాళ్ళు ఎలుక తీసుకొచ్చిన తర్వాత అంటాడు ఏంటి అసలు దానికి? అదేంటి మీ భూములు మీరు దిద్దుకోమంటారు? చూపించే పదవి నా భూముల కింద రోడ్డు ఉంది, ఆ రోడ్డు నేనేం చేయాలి చెప్పు? నా తాతల తండ్రులు 6వ తరం స్థిరమైన ఆస్తి ఇస్తే దాన్ని చంద్రబాబు గారు ఏం చేయలేదు. అదేమిటి ఎవరి మీద ఖర్చు సాధింపు? మా బతుకులన్నీ ఆగం చేస్తున్నాడండి ఇక్కడ. చంద్రబాబు గారికి మామూలుగానే ఇచ్చారా లేదని లాక్కున్నా? ఇష్టపూర్తిగా వెళ్ళి మీరు ఇస్తానన్న ప్యాకేజీ మాకు ఇష్టపూర్తిగా ఉంది. యథార్థం నేను చెప్తున్నా, ఫస్ట్ 50,000 రూపాయలు కౌలుగా నుంచి 10 సంవత్సరాల లోపల ఇష్టపూర్తిగా చూడలేదు. అవి అడిగినాను, సమాధానం చెప్పాలి, నీవు చూడాలి. అన్నా క్యాంటీన్లు మూతబండి కదా సార్, ఎలా ఉంది పరిస్థితి? అన్నా క్యాంటీన్లు మూతబండి అంటే పేదవాడికి అన్నం పెట్టకుండా పెట్టేవాడికి అన్నం నువ్వు అప్పుడే తెరుతున్నాడు ఈ అబ్బాయి. ఇప్పుడు దాన్ని పేడ ఆకలి అవుతుంది, 5 రూపాయలు భోంచేస్తూ ఉండేవాడు, దాన్ని మూసేశారు. పార్టీ పరంగా పెట్టలేదు చంద్రబాబు గారు, అది ఏమండి పార్టీ పరంగా పెట్టలేదు. చిన్న విషయం, విజయవాడ వెళ్ళొస్తున్నాడు, అటు నుంచి వస్తున్నావు, వాడికి ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో ఉండేటప్పటికి ఏమైంది, నాకు ఆకలి అవుతుంది, నేను 5 రూపాయలు పెట్టి తిన్నాండి, నన్ను ఎందుకు ముయ్యాలి? చేస్తున్నవన్నీ కూడా ఏదో రాజకీయం, ఏదో పనులు. కూల్చేశారు కదండి, దీనిపైన అసలు మీ అభిప్రాయం ఏంటి సార్? ప్రజావేదిక కూలటంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అంత దౌర్భాగ్య పని లేదు అని అంటున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు. అది ఎందుక ఏమండి, మీకు అవసరం. ఆయన గవర్నమెంట్ మారారు, ఎంతమంది ఎన్ని గవర్నమెంట్లు మార్చలేదు? ప్రజలకి సమస్యలు తీరటానికి కట్టిన వేదిక అది. ఆ వేదిక తేడా పిల్లలు మీరు అంటున్నారు. ఇక్కడ మంచి పార్కింగు, మంచి వసతులు ఏర్పాటు చేశారు. అలాంటప్పుడు తను ఒక్కడి రావచ్చు. ఇవాళ తాడేపల్లి ఆయన ఇంటికి వెళ్ళాలంటే ఎన్ని ఇబ్బందులండి. అక్కడ టెంటు, గాలి రాదు, వర్షం పడదు, అసలు ఒక్క ఇదిగో గోర అంత ప్లస్ పాయింట్ లేదు. అంతకంటే మరి మమ్మల్ని లేదు సాధించాలనుకుంటున్నాడు రైతుని. అసలు రాజకీయ ఖర్చుని రైతు మీద ఇష్టపూర్తిగా తాతల తండ్రి పొలాలని మాకు కౌలు ఇవ్వకుండా
మమ్మల్ని ఇబ్బంది పెట్టి గురి చేసి ఏం చేస్తాడు మరి చేయనివ్వండి. పోలవరం విషయంలో కూడా రివర్స్ టెండరింగ్ వెళ్తాను అంటున్నాడు కదా అండి, మాయే రివర్స్ టెండరింగ్ అన్నారు, దాని సంగతి కాదు. మాకు ఏ ఆధారం కనపడకుండా బతుకులెట్టుండి కనీసం మా ఆస్తి లాగం చేసిందంటే ఎక్కడో పోలవరం గురించి మేమేం ఆలోచించేవి. మాకు కళ్ళ ముందు చక్కటి కమ్మటి భోజనం లాంటిది ఇస్తారు ఏర్పాటు చేశాడు మహానుభావుడు. అంటే వేరే కాదు మాలాంటి మధ్యతరగతి రైతులకి అలాంటి దాన్ని తీసుకెళ్ళి కృష్ణానదిలో బారేసాడు ఆ ఇస్త్రాకుని. మేము అడుగుతుంది లీజమ్మ కౌలండి, మీ అభివృద్ధి మీ గవర్నమెంట్ సాధ్యపడింది, కౌలు ఎందుకు ఎవరు ఉండబోతుంది అనుకుంటున్నారు పరిపాలన? ఇంకా ఎలా ఉండేదండి, కళ్ళ కనపడుతుంది ఎట్టా ఎలా ఉండే, మేమేం చేస్తాము? అన్న క్యాంటీన్ లేసి అన్నం పెట్టేవాళ్ళని తీసేసాడే అట్లుంటుంది అనుకుంటున్నాం మేము. అది ఓకే, ఇక అంతకంటే మేము చెప్పేది మేము పోలవరం షాప్ పెరుగు. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడానికి అసలు కారణం ఏమనుకుంటున్నారు? ఏమో మేమేం చెప్పలేము, మేము చెప్పలేము. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడానికి కారణం మేము చెప్పలేము, మాకు అంతగా ఇది కాదు. మా అభిమానం చెప్పడం మాకు మాత్రం ఈ 29 ఏళ్ళలో ఎవరిని ఇబ్బంది పెట్టి ఆయన ఏమి చేయలేదు, చాలా డెవలప్ చేశాడు, బాగా బాగా మంచి భోజనం అండి మా విస్తరణలో పెట్టాడు, విస్తరణ తీసుకెళ్ళి ఆ కాలంలో వేసాడు. థ్యాంక్ యూ అండి.